భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20-21వ తేదీన విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వర్ధయ్యపాలెం మండల సిపిఐ కార్యదర్శి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ కరపత్రికలు విడుదల చేయడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే పోరు అని నినదిస్తూ కేంద్రంలో బీజేపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలకు తిలోదకాలు ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కత్తి ధర్మయ్య, బుర్రా చంద్రశేఖర్, సిద్దులయ్య, పార్టీ నాయకులు కృష్ణమూర్తి, వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాగార్జున, మురళి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 21వ తేదీన విజయవాడలో జరిగిన 30 గంటల నిరసన దీక్ష చేయండి. నవంబర్ 20-21వ తేదీన విజయవాడలో 30 గంటల జరిగిన నిరసన దీక్ష చేయండి. నీళ్ళే సంస్కృతి, నీళ్ళే చరిత్ర, నీళ్ళే సంస్కృతి, నీళ్ళే చరిత్ర. కరువు వలస ఆత్మహత్య విముక్తికై నిధులు విడుదల సాధ్యం లక్ష్యంగా విజయవాడలో జరిగే ఈ నెల 20-21 తేదీన 30 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపాలెం మండలంలో పోస్ట్ ఆఫీస్ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడి తరాల నుంచి వెళ్ళి తనకు నీళ్ళ సంస్కృతి, నీళ్ళ చరిత్రగా 30 గంటల దీక్షను జయప్రదం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.